న్యూస్ నేను మీ పద్మ. వివరాల్లోకి వెళ్తే, నాలుగేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ థర్డ్ ఫ్రంట్ అంటూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వ్యవసాయ పంటలను మద్దతు ధరకు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులను జైల్లో పెట్టిన ఘనత టీఆర్ఎస్ సర్కార్దేనని ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రజలను ఆదుకోవడంలో, ప్రజలకి మేలు చేయడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి, ఆ అంశాలను మేము ప్రజల్లోకి లోతుగా తీసుకుపోవడానికి మా యాత్ర మొదలు పెడితే తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, వారి పర్ఫార్మెన్స్ నాలుగేళ్ల మీద చర్చ డిబేట్ జరపడానికి మేము ముందుకొచ్చినప్పుడు ఆయన ఏదో కొత్త కొత్త వింత వింత మాటలు మాట్లాడుతున్నాడు. ఇదేదో ఫెడరల్ ఫ్రంట్ పెడతారట, ఏదో జాతీయ స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేస్తారట. పూర్తిగా నాలుగేళ్ల తన వైఫల్యాలని కంప్లీట్ గా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసిన పెద్ద మనిషి ఈరోజు అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లో పాత్ర పోషించే విషయం మాట్లాడుతున్నాడు. నేను ఈరోజు ఉదయం ఒక ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేజ్ చూసిన, మరి ఆ పేపర్ వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం, వాళ్ళు చెప్పిన మాటలు రాసినప్పుడు మేము దానికి కౌంటర్ చెప్పిన మాటలు కూడా రాయాలని. ముఖ్యమంత్రి గారి మాటల్లోనే సబ్బులు ఇతర వస్తువులు ధరలు పెరిగినప్పుడు రైతులకి మద్దతు ధర ఎందుకు పెరగొద్దు అని, ఈ పెద్ద మనిషిని మేము నాలుగేళ్లుగా ఇదే ప్రశ్న శాసనసభలో శాసన మండలిలో బయట అడుగుతున్నాం, ఎందుకు మీరు కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ మీరు ప్రకటించి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపు చేసి రైతులను ఎందుకు ఆదుకోరు, రైతులకు ఎందుకు సరి అయిన వాళ్ళు కష్టపడి పండించే వ్యవసాయ పంటలకి కొనుగోలు చేయడానికి ఈ ధనిక రాష్ట్రం లక్షల కోట్ల బడ్జెట్ లో మీకు రూపాయి కేటాయించడానికి ఎందుకు మనసుపడం లేదు? ఎంత విచిత్రమైన పరిస్థితి అండి. తెలంగాణలో మొదటి సంవత్సరంలో 100,000 కోట్ల బడ్జెట్, రెండో సంవత్సరంలో 115,000 కోట్ల బడ్జెట్, మూడో బడ్జెట్ 130,000 కోట్ల బడ్జెట్, నాలుగో బడ్జెట్ 149,000 కోట్ల బడ్జెట్. 500,000 కోట్ల బడ్జెట్ లో 5 రూపాయలు రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ పంటలు కొనుగోలు చేయడానికి బోనస్ ఇవ్వడానికి మనసొప్పని పెద్ద మనిషి ఈరోజు కేంద్రంలో ఇచ్చేస్తుండ్రు, జాతీయ స్థాయిలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయాలి? పూర్తిగా అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడితే కేసులు పెడతారా అంటున్నాడు. అరే నాలుగేళ్ల పాటు మాట్లాడిన మాటలు నువ్వే ఇవి. ఖమ్మంలో మిర్చి రైతులు మాకు మిర్చి సరి అయిన రేట్లో కొనుక్కోవాలంటే, ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆ గిరిజన రైతులకి సంఖ్యలు బేడీలేసి దేశద్రోహ కేసులు పెట్టి జైల్లో పెట్టింది ఈ కేసీఆరే. అసలు సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. జైల్లో పెట్టే విషయం, కేసుల్లో పెట్టే విషయం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రం. వరంగల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా సామాన్య ప్రజలకు ఉపయోగపడకపోతే అది వృధాయేనని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రామారావు గారు రోడ్లోకే
ఆవిష్కరణలు లేదా సాంకేతిక పరిజ్ఞానం చదువుకున్న వాళ్ళకు ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదు, ఆవిష్కరణలు ఎవరైనా చేయవచ్చు. సమస్యను గుర్తించగలిగితే సమస్యకు పరిష్కారం కూడా ఆలోచించగలిగే మన క్రియేటివిటీ మనకు ఉంటే అది జరుగుతుంది. ఈరోజు ఇన్నోవేషన్ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో, రోబోటిక్స్ లో, బ్లాక్ చైన్ లో, ఇందులోనే ఇన్నోవేషన్, సోషల్ ఇన్నోవేషన్ ఉంది, రూరల్ ఇన్నోవేషన్ ఉంది, గ్రామీణ రంగంలో మనకు అవసరమైన ఇన్నోవేషన్ కూడా చాలా ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు మలేషియన్ కార్యక్రమం చేస్తారు, అట్లాంటి ఇన్నోవేషన్ కూడా అవసరం. అంటే మన ఉన్న నేపథ్యం నుంచి, మనం వచ్చిన నేపథ్యం నుంచి ఏమేమి చేయవచ్చు అని ఆలోచిస్తే చాలా రకాల కొత్త తరహా ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ అంటే అదేదో అమెరికా వాళ్ళు లేకపోతే ఇక్కడ లండన్లో ఉన్నవాడు లేకపోతే ఎక్కడో బాగా చదువుకునే ఎక్కడో బాగా ఎదిగిన దిశలో స్థిరపడ్డ వాడితో ఇది ఎవరి అవసరం కాదు. టెక్నాలజీ అయినా ముఖ్యంగా ఇన్నోవేషన్, నవీన ఆవిష్కరణలు, నవీన పందాలు, కొత్త తరమైన ఆలోచనలు చేయడం అనేది కేవలం చదువుకున్న వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కూడా కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఈ మధ్యలో మీరు చూసుకుంటున్న పేపర్లో మన నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి జిల్లా, చింతకింది మల్లేశం అనేది ఒక పద్మశాలి సోదరు, ఒక నేతకారు కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుడు చదువుతున్నాడు, పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నేను మూడేళ్ళ కింద ట్రిపుల్ఐటి హైదరాబాద్ వెళ్ళిన నాకు కలిసింది, కలిసినప్పుడు తను చూపెట్టాడు అక్కడ నేను తయారు చేశాను ఏంటి చేయడం. వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి, వాళ్ళ అమ్మ లక్ష్మి గారు మీకు తెలుసు పద్మశాలి కుటుంబంలో ముఖ్యంగా నేతకారు ఇళ్లలో సాయంత్రం జగవు చేయి నొప్పిపెట్టు అది కూడా సేమ్ చేసిన వాళ్ళు చేసి చేసి ఏ రకంగా చేస్తే ఒక కూడా శారీరకంగా ఇబ్బందులు వస్తాయి, అవన్నీ రావడం వల్ల ఈయన చదువుకోలేదు. కానీ ఆలోచన అమ్మ కష్టపడిన తర్వాత దీనికోసం ఇది మనిషిని చేయాలి, ఒక మెషిన్ చేయాలి, అల్లగా చేయాలి అని చెప్పి ఆలోచించి వెంటనే ఒక చిన్న యంత్రం కనుక్కున్నాను. దాని పేరే తయారు చేసినట్టే ఆయన లక్ష్మీ ఆస్తి యంత్రం పెట్టి నా పేరు, వాళ్ళ అమ్మ పేరు పెట్టి ఆస్తి యంత్రం పెట్టి ఈరోజు ఆ మెషిన్ 10,000 రైతుల మెషిన్ ఈరోజు మొత్తం నెట్టగలుగుతుందని కూడా ఆయన అమ్మగారి పరిస్థితి వచ్చింది. ఆయన ఆయన ఎంకరేజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని కావాలంటూ బీసీ జేఎస్సీ, టీఎస్ జేఎస్సీ, టీఆర్ఎస్వీల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పట్టుదల, అంకిత భావం గల కేసీఆర్ దేశ రాజకీయంలోకి రావడం తక్షణ అవసరమని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. కేసీఆర్ దేశానికి ప్రధాని దేశ్ కా ఆవో, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, దేశ్ కా బచావో, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, దేశ్ కా బచావో, కావాలి కావాలి కేసీఆర్ ప్రధాని, కావాలి కేసీఆర్ ప్రధాని, కావాలి భారతదేశానికి కేసీఆర్ ప్రధాని, కావాలి కేసీఆర్ భారతదేశానికి ప్రధాని, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కావాలి సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి, కావాలి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, కావాలి సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని, కావాలి సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని, కావాలి సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని, కేసీఆర్ ఆవో, కేసీఆర్ ఆవో, దేశ్ కా బచావో.
రావాలి భారతదేశ రాజకీయాల్లోకి. సీఎం కేసీఆర్ రావాలి సీఎం కేసీఆర్ భారతదేశ రాజకీయాల్లోకి. కేసీఆర్ ఆవు కేసీఆర్ ఆవు కేసీఆర్ నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో యువత స్వయం ఉపాధిని ఎలా అలవర్చుకోవాలి అనే అంశంపై తెలంగాణ గౌడ సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువత ఉద్యోగుల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిని అలవర్చుకోవాలని ఆయన అన్నారు. నర్సాపూర్లో తుజాల్పూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్ లాసియో స్టేషనరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమాని లక్ష్మీ నర్సింహులు గౌడ్, స్వప్న రాజు గౌడ్, స్వాతి శ్రీనివాస్ గౌడ్, నాగస్వామి, తుజాల్పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో గత నెల రోజులుగా చిరుతపులి దాడులతో రైతులు పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. చిరుతపులి వరుస దాడులు చేసి 10 లేగదూడలను చంపి తినేసింది. తాజాగా గత రాత్రి ఓ పశువుల కొట్టంపై దాడి చేసి ఓ లేగదూడను చంపి తినేసింది చిరుత. మెదక్ జిల్లాలో చిరుత దాడులపై ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మపూర్ గ్రామ శివారులో ఓ పశువుల కొట్టంపై గత రాత్రి చిరుతపులి దాడి చేసి లేగదూడను చంపి తినేసింది. అయితే లక్ష్మపూర్ తొణిగండ్ల అడవుల్లో చిరుతపులుల సంఖ్య పెరిగిందని, అందుకే అవి ఆహారం కోసం గ్రామాల శివారు ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయని, ఇప్పటి వరకు నెల రోజులుగా ఈ ప్రాంతంలో ఏదో ఓ చోట చిరుతలు దాడులు చేసి పశువులను తినేస్తున్నాయి, 10 లేగదూడలకు పైగా చంపి తినేశాయి. తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని రైతులు పొలాలకు కూడా వెళ్లడం లేదు. వెంటనే అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని తమను చిరుతపులుల దాడుల నుండి కాపాడాలని రైతులు కోరుతున్నారు. నిన్న నైట్ లక్ష్మపూర్ గ్రామ శివర్లోని ఒక చిరుత వచ్చి ఇక్కడ పొలాల వద్ద గూడెపై దాడి చేసింది. ఇలాంటి సంఘటన కూడా గత 15 నుంచి ఇది మూడవ సంఘటన. దీనిపైన గతంలోనే మేము ఫారెస్ట్ అధికారులకు చెప్తే వీళ్ళు మనకు బోన్లు పెడతామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి బోన్లు లేవు. ఇది ఇలానే వదిలిపెడితే వీళ్ళు ఫారెస్ట్ అధికారులు ఇలా నిర్లక్ష్యం వహిస్తే రేపొద్దున మనుషుల మీద కూడా దాడి చేసి ప్రమాదం వాటిల్లుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఇక్కడ రైతులు పొలాల వద్దకు రావాలంటేనే చాలా భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే ఈ అధికారులు స్పందించి దాన్ని బంధించి దూరం తరలించాలని చెప్పేసి కోరుతున్నాం. లక్ష్మపూర్ గ్రామంలో బావి దగ్గర ఉన్న దగ్గర చేయి దగ్గర ఉన్న పశువులు కట్టేసుకున్న బావి దగ్గరికి వచ్చేసి చిరుత దాడి చేయడం జరుగుతున్నది. గతంలో 15 రోజుల కింద కూడా ఒక దూడను దాడి చేయడం జరిగింది. దూడను దాడి చేస్తే కూడా ఆ రోజు కూడా మేము ఇలాగే ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినాము. వాళ్ళు పైకి చెప్తున్నామంటారు కానీ అధికారులకు చెప్తున్నారు, అధికారులు పట్టించుకోవడం లేదు. మళ్ళీ వన్ వీక్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా ఇలానే ప్రభుత్వం అయింది కాబట్టి పైన మన అధికారుల మాత్రం ఖచ్చితంగా పట్టించుకొని మా గ్రామాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ దాదాపు 2 వేలలో కలిసి ఒక 10-12 అయింది. 10-12 పశువులను అంటే దూడలు ప్లస్ దూడలను కలిపి 10-12 దూడలు తినేసింది. నష్టపరిహారం ఇప్పటివరకు ఏం రాలేదు. నష్టపరిహారం ఇస్తామని మన ఇంతకుముందు ఈఎఫ్ఓ గారితో మాట్లాడుతూ నష్టపరిహారం ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని శ్రీ తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద అగ్నిగుండాలు బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద బోనాలు అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నల్లపోచమ్మ ఆలయం దినదిన అభివృద్ది చెందటం జరుగుతుందని, దేవాదాయ శాఖలోకి ఆలయం తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్దికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సారా శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశం, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కౌడిపల్లి మండలంలో తునికి పోచమ్మ జాతర నిన్నటి నుంచి జరగడం స్టార్ట్ అయింది. అదేవిధంగా 3-4 రోజుల పండగ వాతావరణం కనబడుతుంది. మరి తునికి పోచమ్మ అంటే మామూలు పోచమ్మ కాదు, మరి ఒక మహాదేవత. ఆమె ఏదనుకుంటే
అది మనకు ప్రమాణంగా మరి ఆమె కోరిక తీరుస్తుంది కాబట్టి ఈరోజు మరి తునికి పోషమ్మ జాతరకు వేలాది ప్రజల భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండి భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా మరి పండుగలు జరుపుకుంటారు. అదేవిధంగా మరి బోనాలు మరి రథము బండ్లు అగ్నిగుండాలు మరి రకరకాల నాలుగు రోజుల పాటు మరి జాతర జరుపుకుంటాము. ఈరోజు ఇంత పూజలు జరగడం జరిగింది. ఈరోజు అగ్నిగుండాలు బోనాలు అందులో భాగంగా నేను ఈరోజు బోనాలకు అగ్నిగుండాలకు మరి హాజరయ్యాను. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి బోనాలు అగ్నిగుండాలకు నేను ఈరోజు హాజరైనందుకు నాకు ఈరోజు చూసినందుకు నాకు చాలా మరి బ్రహ్మాండంగా నాకు నల్లపోచమ్మ నా ఎదురుగా కనబడ్డట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తునికిపోచమ్మ తల్లి ఏదనుకుంటే అది మరి మనకు నెరవేరుస్తుంది కాబట్టి మరి ఈరోజు నేను తునికిపోచమ్మని మరి అది ముంగట కూర్చొని నేను అనుకున్నా. అరే ఇంత భక్తులు వస్తున్నారు మరి విభిన్న బ్రహ్మాండం నుంచి కూడా ఈరోజు భక్తులు తరలి వస్తున్నారంటే ఈ రోజు కంటే ఇంకా రేపు కూడా మరి వేలాధిపతి ప్రజలు కూడా భక్తులు తరలి వస్తారు కాబట్టి మన తునికిపోచమ్మ ఈవో గారికి గ్రామ సర్పంచ్ గారికి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన మహిళమ్మ సోదరులకు సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే మరి మన సిరియాలో జరుగుతున్న మారణ హోమాన్ని అరికట్టాలని అక్కడ శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ షాపూర్ నగర్ రొడామేస్తి నగర్ లో ముస్లిం సోదరులు భారీ ర్యాలీని నిర్వహించారు. షాపూర్ నగర్ రొడామేస్త్రి నగర్ లో ముస్లిం మైనార్టీల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. హిందూ ముస్లింలు ర్యాలీలో పాల్గొని సిరియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ర్యాలీ రొడామేస్త్రి నగర్ నుంచి ప్రారంభమై హాజీ హలీ మసీద్ షాపూర్ నగర్ రైతు బజార్ నుంచి షాపూర్ నగర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా మౌలానా హనీఫ్ ఖాన్ సబ్ మాట్లాడుతూ సిరియాలో జరుగుతున్న బాంబు దాడులను అరికట్టాలన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను అతి దారుణంగా కిరాతకంగా చంపడం ప్రతి ఒక్కరిని బాధిస్తోందన్నారు. చిన్నపిల్లలపై బాంబు దాడులు జరపొద్దన్నారు. సిరియాలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో యువకులు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. حکمرانوں سے قائدین سے لیڈروں سے اور اقوام متحدہ سے یہ مطالبہ ہے کہ یہ جو ظلم ہو رہا ہے اس ظلم کو فوراً بند کیا جائے اور میڈیا والوں سے بھی ہماری گزارش ہے کہ معمولی چھوٹے سے چھوٹے قصے اور واقعات کو میڈیا پر بڑا ایشو بنا کر ڈال دیتے ہیں. یہاں پر ہزاروں جانیں اور ہزاروں جانوں کے کریں اور سیریا میں اور جہاں جہاں ظلم ہو رہا ہے اس ظلم کے خلاف ہماری آواز ہے. ہم اس سلسلے میں سب ایک ساتھ ہیں. مسلمان سکھ عیسائی ہندو سب ایک ساتھ ہیں. ہمارا مطالبہ ہے کہ اس ظلم کو بند کیا جائے اور فوری بند کیا جائے اور اگر بند نہیں کریں گے تو ہم مسلسل ہماری یہ آواز اٹھاتے رہیں گے. ہم اس ظلم کے خلاف آواز بلند کرتے رہیں گے. اللہ تعالیٰ سے ہم دعا کرتے ہیں کہ یہ جو ظالم بے حسی کے ساتھ بیٹھے ہوئے ہیں اللہ ان کو عقل نصیب کرے اور انہیں ہدایت نصیب کرے اور انہیں ان کی اندر کی بے حسی کو ختم کرے اور یہ معصوم جانوں پر جو ظلم ہو رہا ہے ان پر رحم کا کرم کا تھوڑا سا ایک قطرہ ان کے اللہ کیا جا رہا ہے اور بے جو معصوم بچوں پہ انسانیت کا قتل کیا جا رہا ہے اس کو دھیان میں رکھتے ہوئے آج ہم نے حاجی علی مسجد سے ہوتے ہوئے شاہپور مارکیٹ اور رہنے کے لیے ہم آواز اٹھا رہے ہیں. ان کے لیے کوئی نہ کوئی آگے آئے جس پرکار سے ہم لوگ آگے آئے ہیں. دوسری سرکاری بھی اگر ان کا ساتھ دے تو یہ کام رک سکتا ہے. మేడ్చల్ జిల్లా మండల కేంద్రంలో కుమ్మరి బస్తీలో నీటి సమస్యపై బస్తీ వాసులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో నగర పంచాయతీ ముందు ధర్నా నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా మండల కేంద్రంలో కుంభర్ బస్తీలో నీటి సమస్యపై బస్తీవాసుల ఆందోళన. ఖాళీ బిందెలతో నగర పంచాయతీ ముందు ధర్నా. పట్టించుకుని అధికారులు నాయకులు పేరున్న వ్యక్తుల ఇండ్ల వద్ద వచ్చిన నీళ్లు బస్తీలో రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, భగీరథ నల్లల ద్వారా వదులుతున్న నీరు రెండు బిందెలకు మించి రావడం లేదని వాపోయారు. ఇట్లా చేస్తారు అంటే ఏ ఎత్తు మీద ఉన్నది నీళ్ళెక్కయి అంటే నీ అవ్వ కుమార్ బస్తీనే నీళ్ళెక్కయా అని నేను వచ్చి కుమార్ బస్తీలోకి వెళ్ళి వచ్చి ఇవతల కట్టుకున్నా. ఇవతల కట్టుకొని కనెక్షన్ తీసుకొని కట్టుకున్నా ఇంతవరదాకా మంచిగానే వచ్చినాయి పాత నల్లలు. ఇప్పుడు కొత్త నల్లలు ఇచ్చిండు కేసీఆర్, ఇంటికొక నల్ల కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు ఇంత ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యాయి, 2 నెలలు అయిపోయింది సతాయించబట్టి. సంటి పోర కడుచ పోసినట్టు వస్తుంది. ఇవి ఈయన అడిగితే ఆయనను అడుగుమంటాడు, ఆయన అడిగితే ఈయన అడుగుమంటాడు, అందరిని అడిగే వరకల్లా గుత్తదారు దగ్గర పోమంటూ. ఆ గుత్తదారు ఎవరో మాకు తెలియదు. ఆ సాల్వ్ చేయాలి కదా మరి వీళ్ళు ఎవరో ఏం సంగతి, గుత్తదారు ఏం సంగతి, దాన్ని పరిష్కారం చేసి మరి ఇచ్చేయాలి కదా. లీడర్ల ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి వస్తాయి. లీడర్లు కాదు, వాళ్ళకు వస్తాయి. వేరే వాళ్ళు తెల్లబట్టలకు వస్తాయి, వాళ్ళకు కొత్త నాలు వస్తుంది, పాత నాలు వస్తుంది వాళ్ళకు. మాకు రాదు. ఇంతకుముందు వచ్చి అడిగినారా? మస్తుగా మన పేపర్కి వచ్చా, ఇంతకుముందు 4-5 మాటలు వచ్చినాము. ఏది ఎప్పుడు వచ్చినా కొత్తగానే ఇది కట్టకపోతే అరెస్ట్, అది కట్టకపోతే అరెస్ట్, ఇంట్లో సామాన్ బయట వేస్తాం. మాకు కొత్త నల్లలు అవసరమే లేదు. కొత్త నల్లలు కూడా కంట్రోల్ చేసే మొబైల్ లేడు. చెప్పు ఫెసిలిటీ ఇచ్చారు అంటారు, ఏమి ఇచ్చారు ఫెసిలిటీ? మీరు ట్యాక్స్ జిఎస్టీ వేసినప్పటి నుండి అయితే కరెంట్ బిల్కి ఎక్కువ, గ్యాస్ కి ప్రతి దానికి ఎక్కువ వేస్తున్నారు. 2 మంత్స్ నుంచి మాక్సిమం నీళ్ళే లేవు మా దగ్గర. నీళ్ళ వేరే చోట నీళ్ళు కింద ఖాళీగా పోతున్నాయి, కానీ మాకు మాత్రం అసలు నీళ్ళే లేవు. ఏం సేఫ్ తీసుకున్నారు? ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ తింటున్నారు పైసలు, గవర్నమెంట్ తీసుకున్నారు 100,000 కొద్ది తీసుకొచ్చున్నారు పైసలు, కానీ మాకు మాత్రం సేఫ్టీ లేదు నీళ్ళు. మాకు పొద్దుగాల సాయంత్రం నీళ్ళు వదిలిపెట్టాలి, మాకు అనవసరం. లేకపోతే నల్లలకు పొక్కలు కొట్టి కొడతాము, కొత్త నీళ్ళు తీసి వాడేస్తాం. కొత్త నల్లలు మాకు, పాత నల్లలే కావాలి. కొత్త నల్లలు మాత్రం మాకు అవసరం లేదు. ఇప్పుడు వచ్చి మేము 3 గంటలు అవుతుంది, కానీ మాకు ఏ లీడర్ వచ్చి రెస్పాన్స్ ఇవ్వలేరు. ఒక్క లీడర్ లేడు, 3-4 గంటలు అవుతుంది, ఒక్క లీడర్ వచ్చి రెస్పాన్స్ ఇవ్వలేరు మాకు. ఏం లీడర్ లేండి, ఎలక్షన్ టైమ్ లో అయితే వచ్చి మాకు ఓట్లేయండి ఓట్లేయండి. ఇప్పుడు ఎలక్షన్ రావాలి, చప్పుల దండేస్తాం మేము, చప్పుల దండేస్తాం. ఎలక్షన్ టైం కి రావాలి, మీరు చప్పుల దండేస్తాము. ఇంతకుముందు ఆఫీస్కి వచ్చారా? ఇంత 2-3 టైమ్స్, దీంతో 3rd time 4th time ఒక లీడర్ వచ్చి చూడలే, ఇంటికి వచ్చి చెక్ చేస్తాము అంటారు, కానీ ఇంటికి వచ్చి చెక్ చేస్తలేరు. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు నగర పంచాయతీ అంటే నగర పంచాయతీ దగ్గర ఒక లీడర్ లేరు వచ్చేవారికి, ఎవరు లేరు. ప్రాబ్లమ్ అంటే కొత్త నల్లలు ఇచ్చారు కదా, అవి కొంచెము అది లీటర్ కి 4 లీటర్లే వచ్చేస్తాయి. అలానే డిజైన్ చేశారు, అవి కొంచెం తక్కువ వచ్చినాయి. తక్కువ పోస్తా వచ్చేసరికి వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంది, అవి కొంచెం క్లియర్ చేస్తే మొత్తం వాళ్ళకి ఫుల్గా వచ్చేస్తాయి వాటర్. ఓకే, ఆ వాటర్తో ప్రాబ్లం తోటి కొంచెం సన్నగా వచ్చేసరికి ఇది వాళ్ళకే సరిపోని రాలేదు వాటర్. దాంతో ప్రాబ్లం. మీ దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చేసారు ఈ విషయం? వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చారు, అవి కూడా చెక్ చేస్తూనే ఉన్నాము. ఇంకా నల్లాలు ఒకసారి 3 రోజులకు వచ్చాయి, కానీ మళ్ళీ నిన్న వచ్చాయి, కానీ వాళ్ళకి తక్కువ వచ్చాయి వాటర్. రిలీజ్ అయితే చేసాం వాటర్, కానీ వాటర్ ఏమో తక్కువ వస్తున్నాయి అంటున్నారు. సో ఒకసారి మేము వచ్చి చెక్ చేసి క్లియర్ చేస్తాం. అంటే పక్క కాలనీకి రావడం, వీళ్ళ కాలనీకి రాకపోవడం వల్ల? పక్క రావడం లేదని కాదు, కానీ వస్తున్నాయి, కానీ సన్నగా వస్తున్నాయి, అది ప్రాబ్లం. సన్నగా వస్తున్నాయి, అది ప్రాబ్లం. అంటే ఇప్పటివరకు ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తా చెప్తాను సార్? ఇప్పుడు రేపు మార్నింగ్ ఒకసారి నేను వచ్చి చెక్ చేస్తాను ఏ ప్రాబ్లం. వచ్చేట లీటర్ 4 లీటర్ వచ్చేటట్టు మాత్రం చూస్తాం కంపల్సరీ. ఓకే. నర్సాపూర్ మండల కేంద్రంలో రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రానున్నట్టు ప్రకటించడంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ కి తరలివెళ్లారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించడంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ కి తరలివెళ్లారు. వారిలో ఉమ్మడి మెదక్ జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీ యాదవ్, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు సుధీర్ రెడ్డితో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు వారితో పాటు వెళ్లారు. చాలా సంతోషంగా అందరు కార్యకర్తలు కూడా ఇవాళ దేశానికి కేసీఆర్ లాంటి సమర్థుడు కావాలి అనేది కూడా అందరు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేసి తీసుకుంటాడు, కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవిశ్వాసం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా
వాళ్ళు ఎదురు చూస్తున్నది. యావత్ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి అయిందో భారతదేశం కూడా ఆ విధంగా అభివృద్ధి కావాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. కనుక కేసీఆర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. నర్సాపూర్ మండల కేంద్రంలో డాన్ బాస్కో పాఠశాల వార్షికోత్సవం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని పంపిస్తారని ఆయన అన్నారు. నర్సాపూర్ మండలంలో విద్యార్థులను ఉద్దేశించి చిలుమల మదన్ రెడ్డి మాట్లాడారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని పాఠశాలలకు పంపిస్తారని, వారి ఆశలను నిజం చేసే విధంగా విద్యార్థులు మంచిగా చదివి ఉన్నతులుగా తయారు కావాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో రాష్ట స్థాయి ర్యాంకులు సాధించి నర్సాపూర్ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. నర్సాపూర్ ప్రాంతంలో మంచి వాతావరణంలో పాఠశాలను నెలకొల్పి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పాఠశాల చైర్మన్ నర్సిరెడ్డి, కార్యదర్శి స్వరూప్ రెడ్డిలు మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించి పెడుతున్నారని అన్నారు. తమ పాఠశాల ద్వారా ఈ ప్రాంతంలోని విద్యార్థులకు మంచి విద్యను అందించడమే తమ లక్ష్యమని గుర్తు చేశారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, శివంపేట జెడ్పీటీసీ కమలాపూల్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు శేఖర్, పంబల భిక్షపతి తదితరులు ఉన్నారు. సమావేశం కన్నెల పండుగ జరిగినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మరి గౌరవ నర్సిరెడ్డి గారు, స్వరూప్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ అర్ణ మేడం గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, స్థానిక సర్పంచ్ రమణా రావు గారు కోరుకుంటున్నా. మరి వాళ్ళ విద్యార్థిని విద్యార్థులు కూడా అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడు బాగా కాంపిటీషన్ డేస్ పెరిగిపోయినాయి. విద్యార్థిని విద్యార్థుల్లో కూడా చాలా కాంపిటీషన్ వచ్చింది. మరి అందరూ కూడా బాగా జరగవలసిన అవసరం వచ్చింది. యావత్ భారతదేశం కూడా మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. మన ప్రేత ముఖ్యమంత్రి గారి ఆశ కూడా మన విద్యార్థిని విద్యార్థుల మిన్నే. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో ఈరోజు ఎమ్మెల్యే బాబు మోహన్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో ఈరోజు ఎమ్మెల్యే బాబుమోహన్ గారు పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్ గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సుభాష్ రావు మరియు మండల టీఆర్ఎస్ నాయకులు, ఎంపీడీఓ విద్యాసాగర్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 8 మండలాల గరిపి 7 కోట్ల రూపాయల సీసీ రోడ్లు తెచ్చారు. ఇది మనకు కొద్దిగా లేట్ అయింది శాంక్షన్ ఆర్డర్ రావటం. ఈ నెలాఖరు లోపల అన్ని కంప్లీట్ చేయాలి, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు కూడా కొంత దీంట్లో ఉంది కాబట్టి ప్రాబ్లం అయింది. కొంత మన డబ్బు, కొంత ఎమ్మెల్యే డబ్బు, ఎమ్మెల్యే అంటే స్టేట్ గవర్నమెంట్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఉంది. కనుక 7 కోట్ల రూపాయల వర్క్స్ త్వరితగతిన కంప్లీట్ కావాలి. అందుకని నాకు ఒంట్లో బాగలేకపోయినా జ్వరంతో ఉన్నా కూడా తిరుగుతున్నా. అందుకే ఈ ఎండలో వచ్చి గబగబ స్టార్ట్ చేసిపోతున్నా. నేను చేయకపోతే ఏమవుతుందని అంటే కొద్దిగా తొందరగా కంప్లీట్ కావు, ఆఫీసర్లు కూడా తొందరగా చేయరని భయం. నేను వచ్చి చేసేసరికి త్వరగా చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అని ఆలోచన. అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి కొన్ని ఆదేశాలు ఇద్దామని అనుకున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు ఇది స్టార్ట్ చేస్తాను. దాంట్లో భాగమే మాటిచ్చు, పోయినసారి వచ్చినప్పుడు మాటిచ్చాను, ఈసారి వచ్చినప్పుడు స్టార్ట్ చేసిపోతున్నాను. అదే ఈ సీసీ వర్క్స్.
సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసి బండరాయితో మోదీ అత్యయత్నం చేసి నిందితుడు పరారీలో ఉన్నాడు. మహిళను ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. సుశీల అనే మహిళను దారుణంగా అత్యాచారం చేసి బండరాయితో మోదీ పరారైన రమేష్ అనే వ్యక్తి సమాచారం అందుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలాబాయ్ కళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము సీన్కి వెళ్ళి చూస్తే ఒక మహిళ తలకు గాయమై ఉంది. ఆమెను విచారించి అడిగి తెలుసుకునగా నిన్న రాత్రి ఒక పర్సన్ తోటి ఇద్దరం కలిసి వచ్చినాము. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మాకు ఈరోజు మార్నింగ్ లేచి చూసేసరికి నా తలకు గాయం ఉందని చెప్పింది. అతని పేరు తెలుసుకున్న ఎవరని అడిగితే రమేష్ అని చెప్పింది. పూర్తి వివరాలు ఇంకా ఆమె అన్కాన్షియస్ ఉంది. కొద్దిగా పూర్తి వివరాలు ఆమె మెలుగు వచ్చిన తర్వాత తెలుసుకుంటాము. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళ ప్రజెంటు విలేజ్ ఎక్కడ అంటే నారంగేడ్ అని తెలుస్తుంది. పూర్తి సమాచారం ఆమె పేరు సుశీల. ప్రజెంట్ కూకట్పల్లి ఉంది. నెగిటివ్ అయితే నారాయణగడ్ అని చెప్తుంది. మెదక్ జిల్లా రేగోడ్ మండల గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ నాగప్ప గారి వీరప్ప కుమార్తె వివాహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. మెదక్ జిల్లా రేగోడ్ మండల గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ నాగప్ప గారి వీరప్ప కుమార్తె మణిమాల రమేష్ల వివాహానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రేగోడ్ అల్లాదుర్గంల మండలాల అధ్యక్షులు కిషన్ శేషారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చోటుబాయ్ హాజరయ్యారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని నర్సాపూర్ ఎంపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండలంలోని పెద్ద చింతకుంటలో జెడ్పీహెచ్ఎస్ వార్షికోత్సవం సభలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని నర్సాపూర్ ఎంపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎస్ఐ వెంకటరాజాగౌడ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి ఎంవీఆర్ న్యూస్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎంవీఆర్ న్యూస్. నమస్కారం.